కరోనా ముందు జరిగిన ఒక బీభత్సమైన సిచ్యువేషన్ ఏదైనా ఉంది, ఒక టాపిక్ ఏదైనా ఉంది, ఒక అంశం ఏదైనా ఎక్కువగా చర్చ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అంటే అది రాజధాని తరలింపు. అమరావతిలో పూర్తిగా రాజధాని లేకుండా అంటే ఇక్కడ జుడిషియల్ క్యాపిటల్ ఎక్కడ ఉంచుతారు లేదంటే అసెంబ్లీ రాజధానిగా ఇక్కడ ఉంటుందా, శాసనసభ సమావేశాలు ఎక్కడ జరుగుతాయా, పూర్తిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకి వెళ్ళిపోద్దా, మూడు రాజధానులు అయిపోతుంది, మూడు ముక్కలు అయిపోతుంది రాష్ట్రం, రకరకాల ప్రచారం జరిగింది, రకరకాల అనుమానాలు, రకరకాల సందేహాలు. అదంతా ఈ లోపల స్థానిక సంస్థలు ఎన్నికలు రావడం, ఈ లోపలనే క్యాపిటల్ మార్చేస్తారని చెప్పడం, అనుకోని ఉపద్రవం, ఒక జాతీయ విపత్తుగా మారి కరోనా రావడంతో అంశాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ రాజధాని అంశం తాజాగా తెర మీదకి వచ్చింది. విశాఖకు పూర్తిగా రాజధానిని తరలించే యోచనలో జగన్ సర్కార్ మొదటిని ఉంచింది, ఆ ప్రయత్నాలు ఆల్రెడీ ప్రారంభించేసింది. పూర్తిగా రాజధాని విశాఖకు తరలిపోతుంది, ఇప్పటికే ఉద్యోగులు కూడా అక్కడ తరలి వెళ్ళిపోతున్నారు. ఇమీడియట్గా దీన్ని ఆపండి మహాప్రభు అంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అది కూడా అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ఒక అత్యవసర బిల్ దాఖలు చేశారు. ఈ విశాఖకు రాజధాని సర్కార్ రాజధాని తరలించే యోచనలో సర్కార్ ఉంది, దాన్ని ఇమీడియట్గా ఆపండి, దాన్ని తరలించొద్దు అని చెప్పి ఒక స్టే తీసుకురావాలనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళడం జరిగింది. అదే దీని డీటెయిల్స్ ఏంటనే చూసుకుంటే కనుక రాజధాని వ్యవహారం ఇప్పటివరకు అందరూ మర్చిపోయారు. రాజధాని వ్యవహారం ఒకటి, అలాగే ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ ఒకటి, ఆ మధ్యన ఉగాదికి పంపిణీ చేస్తారన్నారు, తర్వాత అంబేద్కర్ జయంతికి పంపిణీ చేస్తారన్నారు, ఈ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడం, ఈ కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్, ఇవన్నీ కూడా మరుగున పడిపోయినాయి. సో ఇటువంటి టైంలో సైలెంట్గా, ఎందుకంటే మొన్న మధ్య విజయసాయిరెడ్డి గారు చేసిన కామెంట్ ఎవరేం చేసినా ఖచ్చితంగా విశాఖకు రాజధాని తరలి వెళ్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు, ఆశీస్గానే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పిన ప్రకటన ఈ పరిస్థితికి దారితీసిందో ఏంటనే విషయం పక్కన పెడితే, అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది, ఆల్రెడీ ప్రయత్నాలు మొదలు పెట్టేసింది, రాజధాని తరలిపోకుండా అడ్డుకోవాలి అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని తరలించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి అంటూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు ఆయన హైకోర్టులో ఒక అత్యవసర బిల్ దాఖలు చేశారు. విశాఖకు రాజధాని తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అని చెబుతూ, అలాగే సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, సచివాలయ ఉద్యోగులందరూ ఇప్పటికే ప్రభుత్వం సూచనలు కూడా చేసేసింది అని చెప్పి ఆ పిటిషన్లో ఆయన ప్రస్తావించిన మొదటి అంశం. అంటే రాజధాని తరలింపుపై ప్రభుత్వం అంతర్గతంగా చర్యలు చేపట్టింది అని చెప్పి పిటిషనర్ చెప్పుకురావడం ఆ పిటిషన్లో. అదే టైంలో అమరావతిలో సువిశాల రాజధాని ఉంది, ఇప్పుడు మరో ప్రాంతానికి తరలించడం వల్ల రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతుంది తప్ప అంతకుమించి ఉపయోగం లేదు, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సచివాలయాన్ని విశాఖ తరలించకుండా అడ్డుకోవాలి అని చెప్పి ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి పిటిషనర్ కోరడం హైకోర్టుని. ఇది ఇక్కడ తాజా అంశం. అయితే ఇక్కడ అమరావతి ప్రాంతాల్లో రాజధానికి సంబంధించి ఇప్పటికే 52837 కోట్ల రూపాయల వ్యయంతో చాలా ప్రాజెక్టుల నిర్మాణం కూడా జరుగుతోంది, ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి హైకోర్టుకి దాఖలు చేసిన పిటిషన్లో పిటిషనర్ కోరిన సందర్భం అనమాట. ఆ నిర్మాణ ఇప్పుడు ఈ 52837 కోట్ల రూపాయల ప్రాజెక్టు నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిలిపివేయకుండా చూడాలి అనేది అక్కడ. అంటే ఒకవేళ నిజంగా విశాఖకు తరలించేస్తే ఈ ప్రాజెక్టులు ఇక్కడ ఎందుకు ఆగిపోతాయి అనేది ఒక ప్రశ్న, ఒకవేళ ఆగిపోతాయని భయంతోనే ఆయన పిటిషన్ వేశారా అనేది, ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టులు ఆగకుండా ఆదేశాలు జారీ చేయాలి అనేది కూడా ఆ పిటిషన్లో ప్రస్తావించిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇప్పటికే దాని మీద వాదనలు ప్రతివాదనలు కూడా, ప్రతివాదులు ఎవరున్నారు ఏంటి అనే దాని మీద కూడా అంతా కసరత్తు జరుగుతుంది. దీని మీద కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, నిజంగా రాజధాని తరలింపు చర్య అనేది కనుక మొదలు పెడితే, గతంలోనే కేంద్రం కూడా చెప్పింది రాష్ట్ర రాజధాని తరలింపు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశము అనేది. అయితే ఇక్కడ శాసన వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు కాబట్టి ఒకవేళ రాజ్యాంగ విరుద్ధంగా ఏమైనా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా హైకోర్టులు జోక్యం చేసుకుంటాయి. ఇది రాజ్యాంగబద్ధమైంది కాదు, రాజ్యాంగ విరుద్ధమైంది కాదు కాబట్టి రాజ్యాంగ పరిధిలోని అంశం కాదు, క్లియర్గా ఇది కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం అంశమే అని చెప్పి కేంద్రమే చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ అత్యవసర బిల్లు మీద ఎటువంటి విచారం జరుగుద్ది, నిజంగా తరలింపు అడ్డుకుంటారా లేదా ఏంటి అనేది అధికారికంగా ఒక ప్రకటన అయితే రావాల్సి ఉంది, చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.